రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీ వనదుర్గా భవాని దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ తెలియజేశారు. పట్టణంలోని పలు దేవాలయాలు ఆలయాలు మూసివేస్తున్నారు. వేద పండితులు వైద్య శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రహణ సమయం ఉదయం 10:15 గ్రహణం పడుతుందని, తిరిగి సాయంత్రం 3:29 గ్రహణకాలం విడుతుందని తెలిపారు. సాయంత్రం 6 తర్వాత దేవాలయాలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడవద్దని సూచించారు. మధ్యాహ్నం 2 వరకు భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఇళ్లలో ఉండాలని, జబ్బు ఉన్నవారికి, వృద్ధులకు, చిన్నపిల్లలకు ఎలాంటి గ్రహ నియమాలు లేవని, మిగతా వారందరూ ఉదయం 5 ఆహారం తీసుకోవాలని సూచించారు. గ్రహణం పట్టిన సమయంలో ఇంట్లో సురక్షితంగా ఉండి ఇష్టదేవతను ప్రార్థించడం, భగవంతుని నామాన్ని స్మరిస్తూ పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలని జపించాలని తెలిపారు. మృగశిర ఆరుద్ర నక్షత్రాలు గలవారు, మిథున సింహరాశి వారు గ్రహణం చూడకుండా ఉండాలన్నారు. గ్రహణం పీడ పోవాలంటే సూర్యప్రతిమను వెండిది కానీ బంగారుది కానీ, ఒక నాగప్రతిమను గోధుమలలో సహా ధాన్యాన్ని ఎర్రబట్టలో కట్టి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే ఈ గ్రహణ దోషం ఉండదని తెలిపారు. సూర్యగ్రహణాన్ని ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడకూడదని తెలిపారు. తేజస్వినధీతమస్తు మావిద్విషామహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రేక్షకులందరికీ కూడా మనవి ఏమనగా, స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం సరియగు తేదీ 21 జూన్ 2020 రోజున మృగశిర ఆరిద్ర నక్షత్ర యుక్త మిథున రాశి చూడామణి నామక అర్ధాదిగ్రాస సూర్యగ్రహణము, రాహుగ్రస్తము, వాయువ్య స్పర్శ, ఈశాన్య మోక్షము, ఉత్తర శరము, దక్షిణ గోళము, కృష్ణవర్ణము, అపసవ్య గ్రహణము అనేటువంటిది ఏర్పడబోతుంది 21/6/2020 రోజున. సూర్యోదయం 5:43 జరుగుతుంది. గ్రహణ స్పర్శాకాలము 10:15 మన హైదరాబాద్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా, మనదంతా తెలంగాణ ప్రాంతం ఏరియా అంతా కూడా 10:15 గ్రహణం ప్రారంభం కాబోతుంది. గ్రహణ మధ్యకాలము 11:59, గ్రహణ మోక్షకాలము 1:44 గ్రహణ మోక్షకాలము, ఆద్యంత పుణ్యకాలము 3:29. అయితే ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణులు తలకుంది ఉదయం 9:00 మధ్యాహ్నము 2 వరకు కూడా వారు ఎలాంటి పనులను ఉన్నా మానుకొని, ముళ్ళు వేయడం కానీ, కూరగాయలు దొరకడం కానీ, వంటలు చేయడం కానీ అట్లాంటివి మానుకొని గర్భిణులు జాగ్రత్తగా సురక్షితంగా ఒక గదిలో వెల్లకిలా పడుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ మరి వారు ఆ రోజంతా కూడా 4-5 గ్రహణం పడుతున్నసేపు కూడా గడపాలి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. వృద్ధులకు కానీ బాలికలకు, చిన్నపిల్లలకు, అలాగే జబ్బు ఉన్నవారికి ఎలాంటి గ్రహణ నియమాలు లేవు. మిగతా వారందరూ కూడా ఉదయం 5 లోపల మరి ఆహారం తీసుకోవాలి. గ్రహణం కంటే 3-3.5 ముందు కడుపంతా కూడా ఖాళీగా ఉండడం అవసరం. గ్రహణం పట్టినటువంటి సమయంలో మీ ఇష్టదేవులను మీరు ప్రార్థించండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ఎందుకంటే మృగశిర ఆరిద్ర నక్షత్రాల వారు మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, సింహరాశి కూడా, సింహ మిథున రాశి జాతకులు వారు గ్రహణాన్ని చూడకుండా మరి ఈ గ్రహణం యొక్క పీడ పోవాలంటే సూర్య ప్రతిమను వెండిది కానీ, యథాశక్తి వెండిది కానీ బంగారుది కానీ, సూర్యప్రతిమ, ఒక నాగప్రతిమను మరి ధాన్యంతో గోధుమలతో సహా ఒక ఎర్రబట్టలు కట్టి ఎవరికైనా దానం ఇచ్చినట్టయితే ఈ గ్రహణం యొక్క దోషం వారికి ఉండదు. మరి సూర్యగ్రహణం అనేటువంటిది డైరెక్ట్గా మనం ఎప్పుడు కూడా సూర్యుడిని చూడకూడదు, ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. కళ్ళకు అతినీళ్ళలో ఇంత కిరణాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తగా మీరందరూ కూడా సూర్యగ్రహణ సమయంలో ఈ కరోనా అనేటువంటి గ్రహణము, సూర్యగ్రహణం రెండు కూడా ఎప్పుడైతే అస్తమయం అవుతాయో అప్పుడే ఈ కరోనా కూడా పోవాలి అని చెప్పి మీరు మనసులోపల సంకల్పం చేసుకొని ఆ భగవంతుడి యొక్క నామాలను జపిస్తూ విశ్వసహస్రనామ పారాయణం కానీ, ఎవరి ఇష్టదైవాన్ని కానీ వారు ప్రార్థించిన కానీ పంచాక్షరి మంత్రం కానీ అష్టాక్షరి మంత్రం కానీ. పాయల వనదుర్గా భవానీ దేవస్థానం
రేపు అనగా 21 6 2024 సూర్యగ్రహణం ఉన్నందున మన తెలంగాణలోనే కాక ఇతర జిల్లాలో గీటా మొత్తం తెలంగాణ దేవాలయాలన్నీ మూతవేయబడుతున్నవి కావున భక్తులందరూ దేవాలయాలు మూసివేయడం ఉంటే కావున భక్తులందరూ ఇంట్లోనే ఉండేసి దేవాలయానికి రాకూడదని చెప్తున్నాము మరియు 4 గంటల తర్వాత సంప్రోక్షణ చేసి తర్వాత ఉదయము సోమవారం నాడు ఉదయము యదావిధిగా దర్శనాలు ఇస్తాము అందరూ కరోనా ఉన్నందున డిస్టెన్స్ తో పాటించి దేవాలయాల దర్శనాలు చేసుకోగలరని మీ ద్వారా తెలుపుతున్నాను।